हाय फ्रेंड्स वेलकम टू इंडियन अम्मा विजयराणी मी विजय मल्ले मी इंटिकी वच्चिंदंडि ई रोजु ए वीडियो तो वच्चानु अनेदि टाइटिल चूस्ते मीके तेलिसिपोयि उंटुंदि तेलुगु चालेंज वीडियो तो वच्चानु తెలుగు ఛాలెంజ్ లో లాస్ట్ వీక్ ఎన్ని ఇంగ్లీష్ పదాలు వాడాను అనే దానికి ఆన్సర్ చెప్పిన వాళ్ళు ఉంటారు కదా ఎవరెవరు అనే చూసేద్దాము. అంజని కృష్ణ చెప్పిందమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అంజని చెప్పినందుకు, థ్యాంక్ యూ మా. తర్వాత ఇంకెవరు చెప్పలేదండి, అంజని ఒక్కటే చెప్పింది లాస్ట్ వీక్ నేను ఎన్ని ఇంగ్లీష్ పదాలు వాడాను అని కౌంట్ చేసి చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఈ వీక్ ఎవరు క్వశ్చన్ అడిగారు అంటే గనక నేను క్వశ్చన్ కూడా చదువుతాను. కలగా సంతోషిని ఉన్నారు కదా, వాళ్ళు అడిగారు కలగా సంతోషిని తరపు నుండి మేము ఇస్తున్న తెలుగు ఛాలెంజ్ స్నేహబంధం గురించి అందరికీ అర్థమయ్యే విధంగా తెలుగు భాషలో కొన్ని విషయాలు చెప్పండి అక్క అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మా, చెప్తాను ఇక్కడ స్క్రీన్ షాట్ అనేది మెన్షన్ చేస్తాను. వాళ్ళు ఏం చేశారంటే కలగా సంతోషిని బ్లాగ్స్ నుంచి అన్నారు కాబట్టి అంతవరకే తీసుకుంటాను, పైన ఛానల్ది అయితే తీసుకోవట్లేదు. ఇక్కడ నేను ఇస్తాను చూడండి, వీడియో మొత్తం కూడా ఇవ్వను, అక్కడక్కడ ఇస్తాను, ఎండింగ్ లో ఇస్తాను. ఓకే, నేను తెలుగు మొదలు పెట్టిన తర్వాత నేనైతే ఇంకా వేరే వాడనండి, ఇంగ్లీష్ పదాలు ఎన్ని వాడానో కామెంట్ చేయండి. నాతో పాటు ఇంకెవరెవరు ఛాలెంజ్ చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి కదా. ఎవరెవరు అంటే గనక పద్దు, నవ్య, సత్య, సరళ, నేను ఐదుగురం కలిసి చేస్తున్నామండి. ఒకరికొకరు ఇచ్చుకుంటూ ఉండాము, లేదంటే ఇలా కామెంట్ సెక్షన్ లో వచ్చి ఛాలెంజ్ చేస్తాం. మీరు కూడా ఏదైనా మంచి ఛాలెంజ్ కామెంట్లు ఇస్తే గనక చేసేస్తాము. ఇంకా మనం ఛాలెంజ్ లోకి వెళ్ళిన తర్వాత 5 నిమిషాలు మాట్లాడాలి, తెలుగులో ఎన్ని ఇంగ్లీష్ పదాలు వచ్చినాయి అనేది కామెంట్ చేయండి. మొదలు పెట్టేస్తున్నాను. మనకి స్నేహము అంటే గనక మరిచిపోలేనిదండి, స్నేహంలో ఉన్న అనుభవం చాలా గొప్పది. స్నేహితులు మనకి ఏది వచ్చినా సరే పంచుకునే విధంగా ఉంటారు. నేనైతే గనక 100కి 100% ఇలాగే ఉంటారు అని అయితే చెప్పను, 100కి 98% ఇలాగే ఉన్నారు. ఏదన్నా మనసు విప్పి చెప్పుకుంటే గనక స్నేహితులకి మన భారం తగ్గిపోతుంది అనే స్నేహితులు చాలా మంది ఉంటారండి. మనకి స్నేహంలో ఉన్న విలువ ఎప్పటికీ మర్చిపోలేము. కళ్ళు మూసినా మన స్నేహితులే మన చుట్టూ ఉన్నట్టు ఉంటుంది. ఎందుకు అంటే మనకి ఏది చిన్న కష్టం వచ్చినా స్నేహితులతో చెప్పుకుంటే ఆ కష్టము దూరం అవుతుంది అనే భరోసా మనకు ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే స్నేహం మీద కూడా చాలా చిత్రాలు వచ్చినాయి, చాలా మంచి మంచి చిత్రాలు వచ్చినాయి. ఇంకా స్నేహితుల రోజు అనేది కూడా ఒకటి చేసుకుంటూ ఉంటాము. అలాంటి రోజు అయితే గనక చక్కగా అందరు స్నేహితులు కలిసి ఉంటూ ఉంటారు. స్నేహితులు అంటే చాలా వరకు ఎలా ఉంటుంది అంటే గనక ఒక పళ్ళెంలో తినడము, ఒక మంచంలో పడుకోవడం, ఇలాంటి స్నేహితులు కూడా ఉంటారండి, చాలా బాగుంటుంది. అలా ఏంటి అంటే చదువుకున్న రోజుల నుంచి ఉన్న స్నేహితులు ఎప్పటికీ విడిపోరు అని అయితే నాకున్న ఆలోచన. చాలా మంది కూడా ఉన్నారు అలా అయితే, నేనైతే చాలా మందిని చూస్తూ ఉంటాను. ఇంకోటి స్నేహితులు కొంతమంది ఉంటారండి, అందరినీ నేను అంటలేదు. కొంతమంది ఎలా ఉంటుంది అంటే అవసరమైనప్పుడు దగ్గరకు వచ్చి, అవసరమైపోయిన తర్వాత దూరంగా వెళ్లే స్నేహితులు ఉంటారు. అలాంటి వాళ్ళకన్నా మన ప్రాణం ఇచ్చే స్నేహితులు ఉండటం చాలా గొప్ప. ఇంకా స్నేహంలో కొన్ని విషయాల వల్ల దూరం అవుతూ ఉంటారు. అది ఎలాంటి విషయాలు అంటే గనక మనస్పర్ధలు అనేది ఎక్కువ రావడం వల్ల నువ్వెంత నువ్వెంత అంటే గనక దూరం అవుతూ ఉంటారు. కానీ మంచి స్నేహితులు అయితే గనక అలా దూరం అయినా సరే 2-3 రోజులు లేదంటే వారం 10 రోజులు తర్వాత ఒకటే అవుతూ ఉంటారండి. ఇలాంటి స్నేహితులు కూడా ఉంటారు. ఇంకోటి ఏంటి అంటే గనక నాకు తెలిసిన స్నేహం అనేది ఒకటి ఉంది. నేనైతే ఆ స్నేహం గురించి చెప్పుకోవడానికి ఎప్పటికీ బాధపడను. మా పిల్లల నుంచి, మా చిన్నబ్బాయి నుంచి కూడా నాకు ఒక స్నేహితురాలు అనేది ఏర్పడింది. తను నేనైతే ఎన్నిసార్లు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటాము, ఈ రోజు అనుకుంటాము, 4 రోజుల తర్వాత మేము చెప్పుకుంటాము. ఎవరైనా ఏదన్నా చెప్పినా సరే నీ గురించి వాళ్ళు ఇలా చెప్పారు, నేను ఇలా చెప్పాను, అలా చెప్పారని చెప్పి ఇద్దరం చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి స్నేహితులు ఉన్నారు. ఇంకా స్నేహితులు అయితే గనక చాలా మంది ఏమే పోవే ఇలా అనుకుంటూ ఉంటారు. అలాంటి స్నేహం ఎప్పటికీ మరుపురాని స్నేహం అండి. ఇంకోటి స్నేహితులు అనగా ఇద్దరు స్నేహితుల మధ్య కాదండి, భార్యాభర్త మధ్య కూడా మంచి స్నేహం అనేది ఉంటే గనక కలకాలం ఉంటూ ఉంటుంది. పిల్లల మధ్య కూడా మనము మన పిల్లలను కూడా స్నేహితుల్లా చూడండి. పిల్లలు మనసులో ఉన్న ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏ చిన్న బాధ వేసినా సరే అమ్ముంది నాకు స్నేహితురాలు చెప్పుకుందాము, లేదంటే నానున్నారు నాకు స్నేహితుడు చెప్పుకుందాం అనే విధంగా ఉండాలి అంటే గనక మన పిల్లలతో కూడా మన స్నేహితుల్లాగే మెలిగితే గనక, తల్లి తండ్రి కన్నా స్నేహితుల్లాగా ఉంటే గనక మనకు ప్రతి ఒక్కటి పంచుకునే అవకాశం ఉంటుంది. కానీ నేనైతే కొన్ని విషయాలు అయితే నేను చదువుదాం అనుకున్నాను. స్నేహితుల మధ్య మాట మాట పంచుకోవడం బాగుంటుంది. స్నేహితుల మధ్య మనం ఆ తిండి విషయంలో నువ్వు నేను ఇద్దరం
మనం పంచుకుని తిందాము, నువ్వు నేను ఇలా ఉందాము అని అనుకుంటారు. కానీ డబ్బుల దగ్గర మటుకు స్నేహితులు స్నేహితులు ఎప్పుడు పంచుకోకండి, ఎందుకంటే అది దూరం అవ్వటానికి కూడా చాలా అవకాశం ఉంటుంది. ఇది మటుకు నేనైతే చెప్తూ ఉంటాను, ఒక 10 రూపాయలు ఇచ్చి మనం తర్వాత ఇస్తాలంట డబ్బుల దగ్గర రూపాయి రూపాయి పెరిగేసి స్నేహం అనేది చాలా దూరంగా వెళ్ళిపోతుంది. కొంతమంది స్నేహితులు ఉంటారు మన కుటుంబం సంబంధించిన అన్ని పంచుకుంటే చాలా గుట్టుగా ఉంచేసి వాళ్ళు మనకి ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది అనే స్నేహితులు అయితే ఉంటారండి. ఇంకా కొంతమంది స్నేహితులు ఉంటారు మనం ఏదన్నా సరే మనం పంచుకుంటే వాళ్ళు వెళ్ళి ఇంకో నలుగురికి చెప్పి వాళ్ళు సింపతి అనేది క్రియేట్ చేసుకుని అక్కడ వాళ్ళు బాగా పలుకుబడిగా ఉంటూ ఉంటారు. ఇలాంటి స్నేహితులు కూడా ఉంటారండి. కానీ అలాంటి స్నేహితుల్ని నమ్మటం అయితే వద్దు అని అయితే నేను చెబుతున్నాను. మనకి మనసు విప్పి మాట్లాడుకుంటే మన దానికి మనకి ఏదైనా ఇలా చేయండి అలా చేయండి అని మనకు సలహా ఇచ్చే స్నేహితులనే మనం నమ్ముకోవాలి. స్నేహితులు అనగానే మనకి ప్రతి విషయంలో కూడా మనకి చేదోడు వాదోడుగా ఉంటూ ఉంటాము. మనం ఆనందంగా ఉన్నప్పుడు స్నేహితులు మనతో ఉంటాం కాదండి, బాధగా ఉన్నప్పుడు స్నేహితులు మనతో ఉన్న వాళ్ళే నిజమైన స్నేహితులు. మన కష్టంలో ఉన్నప్పుడు మనతోటి ఉండి మనకు సలహాలు ఇచ్చే వాళ్ళే నిజమైన స్నేహితులు అండి. మనకి కష్టంలో ఉన్నప్పుడు మనకెందుకు, వాళ్ళు కష్టపడితే వాళ్ళు బాధపడితే మనకెందుకు అని దూరంగా వెళ్ళిపోయే స్నేహితులు అయితే నేను వద్దు, అట్లాంటి వాళ్ళని వదిలించుకోవడమే మంచిది అని అయితే నేను చెబుతాను. ఎందుకంటే బాధల్లో పంచుకోనప్పుడు మనం బాధల్లో వాళ్ళకి పంచుకుంటాము, మనకి బాధ వచ్చినప్పుడు వాళ్ళు మనకి సలహా ఇవ్వనప్పుడు మనకు అలాంటి స్నేహితులు ఉంటే ఏమైంది, లేకపోతే ఏమైందండి. మనకు అలాంటి వాళ్ళు వద్దు, మనకు అలాంటి వాళ్ళని దూరంగా ఉంచడమే నయము అని అయితే నేనైతే ఇది చెబుతూ ఉంటానండి. ఎందుకు అంటే స్నేహంలో మరచిపోని మరుపులు, మరచిపోని గుర్తులు ఇలాంటివి చాలా ఉంటాయండి. ఇంకోటి ఏంటంటే అలాంటి స్నేహితులు దూరమైనప్పుడు మనసుకి ఒక రకమైన గాయం అనేది ఏర్పడిద్దండి. ఆ గాయం ఎప్పటికీ మరచిపోదు. మళ్ళీ వాళ్ళు దగ్గరకు వచ్చినా మనకేదో శత్రువులు దగ్గరకు వచ్చారు, మనకేదో కీడు చేసే వాళ్ళు దగ్గరకు వచ్చారు, మనకెవరో దగ్గరకు వచ్చారనేది ఉంటుంది. అలాంటి వాళ్ళతో దూరంగా ఉంచడమే నయము అని అయితే నేను చెబుతూ ఉంటాను. అలాంటిది చాలా ముఖ్యమండి. ఇంకోటి నేనైతే ఇప్పుడు మనం ప్రజావేదికలో ఉన్నాం కాబట్టి ప్రజావేదికలో ఉన్నప్పుడు మనం అందరినీ కూడా గుడ్డిగా నమ్మకూడదు. కొంతమందిని నమ్మిన వాళ్ళకు మటుకు మనం కొన్ని విషయాలు పంచుకోవడమే మంచిది అని అయితే చెబుతాను. అన్నీ పంచుకొని మనకి వాళ్ళు ఇంకో నలుగురికి సింపతి కోసం వెళ్ళి చెప్పడం ఇవన్నిటికన్నా వాళ్ళు అలాంటి వాళ్ళని నమ్మి నమ్మనట్టు వదిలేయటమేనాయో. మన స్నేహితులు అంటే మన తోటి ఉన్నవాళ్ళు, మనకి చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నవాళ్ళే మన స్నేహితులుగా ఉందాము అని అయితే నేను చెబుతానండి. నాకు తెలిసిన వరకు స్నేహితుల గురించి నేనైతే చెప్పాను. నాకు ఇంకా ఇంతకన్నా ఇంకా ఏం చెప్పాలి ఏంటి అని అయితే తెలియదు. నాకు మా పిల్లలతో అయితే నేను స్నేహంగా ఉండటానికే ప్రయత్నిస్తూ ఉంటాను. ఎందుకు అంటే మా చిన్న అబ్బాయి ఉన్నాడు, ఏది వచ్చినా ఏది జరిగినా ఇలా అలా అని చెప్పి నాతో ప్రతి విషయం పంచుకుంటూ ఉంటాడు. నాకు అదైతే నాకు చాలా సంతోషము. మనం మన కుటుంబంతో మనం స్నేహంగా ఉంటే గనక బయట వాళ్ళతో కూడా మనం స్నేహంగా ఉండొచ్చు. ఇంకోటి మనకి ముఖ్యము మన కుటుంబంతో మనం స్నేహంగా ఉండాలి. బయట వాళ్ళతో అంటే కొంతమందిని ముఖ్యమైన స్నేహితులు ఉంటారు కదా, వాళ్ళతో అన్ని పంచుకోండి. మన కుటుంబంతో మనం పంచుకుంటే మంచిది, బయట వాళ్ళతో పంచుకొని చెడు తెచ్చుకోవటం వద్దు అని అయితే నేను ఈ దీని రూపంలో కూడా నేను చూద్దాం అనుకుంటున్నాను. నేనైతే ఇంతవరకు చెప్పాను. ఎవరైనా సరే మనసు బాధ పెట్టుంటే గనక నన్ను క్షమించండి. నేను ఇది అనేది ముగిస్తున్నాను. ఓకేనా? ఇంతవరకు నేనైతే చెప్పగలిగాను, నాకు తెలిసిన వరకు నేను చెప్పాను. ఎవరైనా బాధపడి ఉంటే గనక నేను మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అంటే ఏమీ లేదండి, వీడియో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయగానే బెల్లైక్ వస్తుంది, దాన్ని కూడా టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. ఇంకా నేను మాతో పాటు ఛాలెంజ్ చేసేవాళ్ళు ఉన్నారు కదా, నవ్య, పద్దు, సత్య, సరళ, వాళ్ళ లింక్స్ కూడా నేను కింద ఇస్తాను. వాళ్ళ ఛానల్స్ కూడా విజిట్ చేయండి. వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి, వాళ్ళకి ఏదన్నా ఛాలెంజ్ ఇచ్చారా ఎవరన్నా అనేది చూసేసేయండి. ఇంకా మీరైతే కనుక నాకు ఛాలెంజ్ ఇవ్వాలి, ఏదన్నా ఇది చేస్తే బాగుంటుంది తెలుగులో, నేను ఎలా చేస్తే బాగుంటుంది అనేది మీరేమన్నా కామెంట్ చేస్తే కనుక నేను తర్వాత వీడియోలో అది కూడా చేయటానికి నేనైతే ప్రయత్నిస్తాను. ఎందుకు అంటే నేను కూడా మీతో పాటు తెలుసుకుంటూ ఈ తెలుగు మాట్లాడుతూ చాలా వరకు ఇంగ్లీష్ పదాలు అనేది వస్తూనే ఉన్నాయి. అది మనకి కామన్ గా ఉంటుంది అలా పదాలు రావటం. ఎందుకంటే మేము ఉండేది 17 సంవత్సరాల నుంచి బయట దేశంలో ఉన్నాం కాబట్టి అది రావటం అనేది సహజంగా ఉండిపోతూ ఉంది. నేను ప్రాపర్గా అయితే తెలుగు మాట్లాడటానికి నేను ట్రై చేద్దాము అని అయితే ఇట్లా అనుకుంటున్నాను. ఈ విధంగా అయితే నేను నేర్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది.
మీరేదైనా నాకు మంచి ఛాలెంజ్ ఇస్తే గనక తర్వాత వీడియోలో అది కూడా చేస్తాను. ఇక్కడనే నేను సంతోష్ని అది ఇచ్చాను కదా, అదైతే గనక చూసేసేయండి వాళ్ళు ఏం ఛాలెంజ్ ఇచ్చారు, నేను ఎంతవరకు చెప్పగలిగాను ఏంటి అనేది. ఇంకో స్మాల్ రిక్వెస్ట్ అండి, నా వీడియోలో ఒకసారి మీరు స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత రిమూవ్ చేయండి, ప్రైవేట్లో పెట్టండి. ఇలాంటి నా ఛానల్లో నేను చేయదలుచుకోలేదండి, ఇది ఒక్కటి ఆలోచించండి. ఎందుకంటే ఒక వీడియో చేయాలంటే ఎంత కష్టమో అనేది వీడియో చేసే వాళ్ళకే తెలుస్తుంది. వీడియో చేయటం, ఎడిటింగ్ చేయటం ఇలాంటి ఇది ఒక్కటి అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. మరొక మంచి వీడియో చూడాలంటే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా టచ్ చేయండి. ఏ వీడియో చేసిన మీదాక నోటి వస్తుంది, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. ఇంకెందుకు నవ్వుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, టేక్ కేర్.